దసర నిరుళ్ళెక్కుండది బ్యాంచ్ చమ్మి పెట్టి చెప్తాడు నా భర్తలు పాసింగల్ అయితే ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఎత్తున్నారా సందీప్ ఇరికినాయా అన్ని? ఒక్క నిమిషం నేను ఇట్లా పెడతా. హ్యారీ పోటరా? ఇప్పుడు బెస్ట్. నమస్తే పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ జులకంటి. అండ్ యా టు అందరికీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ దసరా మరియు నెక్స్ట్ కమింగ్ దీపావళి శుభాకాంక్షలు. సో యా, టైం లేకుండా అనమాట అసలు లాగిన్ చేయడానికి కూడా, ఏం చేయని కూడా. సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే దసరా కాబట్టి ఇక కొంచెం బయటకు వచ్చిన హాలిడేస్ వచ్చినాయి 2 డేస్. సో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసిన అనమాట. ఎక్కడున్నా అంటే ప్రజెంట్ వచ్చేసి ఇనిష్ నేషనల్ పార్క్లో ఉన్నా అనమాట. ఈ పార్క్ ఎక్కడుందంటే సౌత్ ఆస్ట్రేలియాకి అరౌండ్ లైక్ 350 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము క్యాంపింగ్ గ్రౌండ్స్ బుక్ చేసుకుందేమో షెల్ బీచ్ అనమాట. షెల్ బీచ్ అని ఇంకా ఇది ఫైనల్ ఇండిష్ నేషనల్ పార్క్కి ఎండ్ అయిపోయేది షెల్ బీచ్ తోటే. సో ఈ షెల్ బీచ్లో కొన్ని అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కూడా కాదు, జస్ట్ ఒక బీచే ఉంటుంది ఇక్కడ కూడా, లైక్ ఒక హిడెన్ పూల్ ఉంటుంది అన్నమాట. సో మా దోస్తులు కూడా వచ్చారు అందరు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కానీ ట్రై చేద్దాం ఈ బ్లాగ్లో. కొంచెం ఎప్పుడు నేనే మాట్లాడుతుంటే కొంచెం సోది ఉంటుంది. సో వాళ్ళతో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి ఈ బ్లాగ్ని అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో మీట్ అయిదాం మన వాళ్ళని. సివిల్ ఇంజనీర్స్ మంచిగా ఒకటి కప్పు ఉంటే కింద చల్ లేకుండా నీట్గా ఉంటది. కింద పడితే సెట్ 5 మంది మంచి పడుకోవచ్చు. 5 మెంబర్స్ ఈజీ పడుకోవచ్చు. How's going, Matt? Yeah, first time on a jetty with a hot coffee. Jetty? Yeah. How about you, man? Yeah, this is the first time coming here. Telugu rada? Yeah, it's very good one here. ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ కలర్ చెప్పు. బర్రా బర్ర వస్తుంది. లైక్ కరు, సబ్స్క్రైబ్ కరు, పప్పు ఫాలో కరు, పప్పు కరు. అరే బయలుదేరా. షాపింగ్ మోడ్ లేక ఇదే అయిపోయా బతు. చపాతీలు వేసుకునే దాని మీద ఉల్లిగడ్డలు కట్ చేస్తాను. స్టవ్ కూడా దీని మీదనే పెట్టేసేయండి. ఎడ స్టవ్ ఈడ పెడదాం, గాలి గాలి రాకుండా పెడదాం. ఈడ పెట్టుకుందాం, ఏమవుతుంది? చిన్నదే ఏం కాదు, ఈడ పెట్టినా ఈడ పెట్టుకోవచ్చు. చెట్ల కింద పండగ
విజిల్ పెట్టాను అది మీద అంతే ఇంకా అంతే అమ్మ చేతి వంటకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యాంపింగ్ లో కుంపటి. Hi friends. Hi friends. Hi Prashant, can you look after here? Hi. Hello. Hi. Hi friends. ఇప్పుడే కోక్ బాటిల్ కోసం జస్ట్ కోక్ కోసం మేము ఒక 25 కిలోమీటర్ జర్నీ చేయవలసి వచ్చింది. ఇక్కడ 25 కూడా కాదు బ్రో, 29. ఇట్స్ లైక్ బిట్ ట్రికీ. ఇక్కడ ఏంటంటే జర్నీ అనేది ఏంటంటే మీకు యానిమల్స్ అనేది రోడ్ బైక్ వస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు బ్యాక్ వ్యూలో కట్ చేసా యా ఫ్రెండ్స్, లైక్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీ కార్లో వెళ్తున్నాము. సో ఇక్కడ మీకు బ్యాక్ చూసానట్టయితే ఇక్కడ మొత్తం బీచ్ ఉంటుంది. సో మీకు రోడ్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి ఇక్కడ. సో ప్రాబ్లీ ప్రశాంత్ డ్రైవ్ చేస్తున్నారు కార్ ఇప్పుడు. ఇదొక కోక్ బాటిల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ $7 ఉంటుంది. ఇవి మనకి జనరల్గా ఇక్కడ ఉండే లోకల్ స్టోర్స్లో మనకు $2కి దొరుకుతాయి. సో లైక్ ఇక్కడ ప్రైజెస్ అనేది 3 times హైయర్ ఉన్నాయి. ఇక్కడ $400 ఇది చాలా హెవీ ప్రైస్ అన్నమాట మనకి. దిలబ్ దిల్బాగ్ గురాండా ఇనిస్ నేషనల్ పార్క్. లేదు మమ్మా. సో హాయ్ ప్రశాంత్, ఇప్పుడు మనం దిల్బాగ్ గురాండా ఇనిస్ నేషనల్ పార్క్ ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి మనం ఒక 22 kilometers ఉంది అనుకుంటా కదా ప్రశాంత్ మనకి. ఇక్కడ నుంచి ఒక 29 kilometers ఉంటుంది మన క్యాంపింగ్ గ్రౌండ్స్కి. షెల్ బీచ్ కదా, 29 ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇంకా ఏం చేద్దాం ఈరోజు మన మనం ఇప్పుడు జస్ట్ ఈవినింగ్ అవుతున్నది కాబట్టి మనము క్యాంప్ ఫైర్ అనేది ప్లాన్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే చాలా ఈరోజు చాలా కోల్డ్ కోల్డ్ ఉంది. నాకు తెలిసి ఈరోజు మైనస్ లేదు బట్ 5 degrees వరకు ఉన్నది వెదర్ అయితే. సో ప్రాబ్లీ లైట్లీ రెయినీ కూడా. సో హోప్ఫుల్లీ లెట్స్ గో అండ్ డూ సమ్ క్యాంప్ ఫైర్. సో వెంట కలెక్ట్ సమ్ వుడ్, మనం ఇక్కడ ఫైర్ వుడ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే వైల్డ్ లైఫ్ చూసారా, ఇక్కడ స్లోగా వెళ్ళాలా ఇక్కడ. ప్రశాంత్ ఎందుకు ప్రశాంత్ లెట్ మీ షో ద కార్. ప్రశాంత్ చూసావు కదా, కేర్ ఫర్ అవర్ వైల్డ్ లైఫ్, డ్రైవ్ కేర్ఫుల్లీ. సో నువ్వు చాలా జాగ్రత్తగా నడపాలి, ఎందుకంటే లైక్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ మై కార్ గోనా బి బ్లడీ. ఏం కాదు, అంత బ్లడీ డ్రైవర్ ఏం కాదు. బ్లడీ కాదు మా అమ్మ, బ్లడ్ అనేది ఏదైనా యానిమల్ ని హత్యా ప్రయత్నం చేయడం అనేది. ఈ టైంలో కాంగ్రెస్ బయటకు వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కంటిన్యూస్గా మీకు ఇక్కడ వైల్డ్ లైఫ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో రోడ్ చూసారా అండి, మన స్కై వచ్చేసి ఇప్పుడే మనకి సో చీకటి కాబోతున్నది. కొంచెం సేపట్లో ఇక్కడ ఇప్పుడు వింటర్ అయిపోయి మనం సమ్మర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనకి చీకటి అనేది కొంచెం లేట్గా అవుతుంది. అరౌండ్ లైక్ 8 o'clock అలా చీకటి కావడం స్టార్ట్ అవుతుంది. సో సార్ ప్రశాంత్ ఎట్లా బ్రో, ఇప్పుడు మరి డ్రోన్ తీసుకొచ్చినావు, డ్రోన్ తో యూజ్ లేదు. నో డ్రోన్ రిస్ట్రిక్టెడ్, డ్రోన్ రిస్ట్రిక్టెడ్. అదా ఎల్లు స్లోగా వెళ్ళేసాయి మన జర్నీ అనేది మనం. ఆ వెళ్ళమ్మా, చిన్నగా వెళ్ళమ్మా, బొమ్మ నిమ్మలంగి వెళ్ళు, ఇంకా చిన్నగా వెళ్ళు. నేషనల్ పార్క్ వస్తే ఇదేమన్నమాట, అవి వస్తే కథం వాటికి గివ్ అవే ఇవ్వాలి, లేకుంటే ఇంకా కొంతమంది ర్యాష్ డ్రైవర్స్ ఉంటే తొక్కిస్తారు అనమాట. అట్లా చేయకూరెవరు ప్రశాంత్ లాగా. సో
చలో ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ప్రశాంత్ మనం ఇప్పుడు వెళ్ళాలి మొత్తం అది కంప్లీట్ వైట్ లైన్ కి వెళ్ళాకనే వెళ్దాం మనం సో యు ఆర్ కేరింగ్ అబౌట్ ఈవెంట్ పేస్ పాపం అది చిట్టిపరాణం ఓకే ఈ లుక్ అవుట్ చూసిరు కదా ఇది ఫేమస్ అన్నమాట ఇండిస్ నేషనల్ పార్క్ అంటే ఐ మీన్ ఆస్ట్రేలియాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ప్రజెంట్ ఈ ఇక్కడ ఫోటోషూట్ మాత్రం కంపల్సరీ దిగుతారు ఆ కొండలు ఉన్నాయి కదా ఆ రెండు ఈ లొకేషన్ బాగుంటుంది అన్నమాట ఇది ఇక్కడ నుంచి దిగితే ఆ రెండు మధ్యలో గుట్టల నుంచి బొమ్మ రావాలి అని చెప్పేసి మా ఫ్రెండ్ అని ఉండే నాకు పొద్దున సేమ్ అట్లానే క్యాప్చర్ చేసిన ఇమేజ్ సో ఇగో ఈ లుకౌట్ బాగుంటుంది అన్నమాట చూడండి మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఇంకో అక్కడ పైన ఉంది చూసారా ఒక దగ్గర లైట్ హౌస్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాలి వెళ్ళడానికి ట్రై చేస్తాం రేపు మార్నింగ్ దీని ఇంకో దీని పైన ఉంటుంది అన్నమాట లైట్ హౌస్ మీకు అవుపిస్తుంది మ్యాక్స్ ఇక్కడ ఇంకో ఇట్లా ఉంటుంది లుక్అవుట్ క్రేజీ ఉంటుంది లుక్అవుట్ డ్రైవ్ కూడా బాగుంది సో యా ఫైనల్లీ మేము వచ్చేసి రీచ్ అయిపోయినాం సేఫ్గా సో ఇది మా టెంట్ మార్నింగ్ వేసింది మీరు చూసి ఉంటారు ఆల్రెడీ పెట్టినా కాబట్టి ఎట్లుందో చూద్దాం ఇది లోపల ఇట్లుంటది మొత్తం మంచిగా క్యాంప్ ఫైర్ సెట్ చేసినాం అంతా కచ్చా కచ్చా ఎంజాయ్ చేయాలనుకున్నాం నెక్స్ట్ వచ్చేసి బార్బీక్యూ పెట్టుతున్నాం మీ బార్బీక్యూ $10 అంటే 500 ఇంచుమించుగా ఇగో బార్బీక్యూ సెట్ చేస్తున్నాం ఇంక ఇప్పుడే సో ఇగో ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఇవి కాలినాక ఈ గ్రిల్స్ పెట్టేసి వీటి మీద చికెన్ వేసే సెట్టు మొత్తం మెర్రగా అయితే ఇంకా కష్ బ్రో ఎట్లా అనిపిస్తుంది క్యాంపింగ్ దసరా స్పెషల్ చాలా మంచిగా ఉంది ఇక్కడ సో హే మ్యాన్ టామ్ హెల్ప్ హౌ ఆర్ యు డూయింగ్ హై బ్రో ఎలా ఉన్నావు ఫైన్ ఏం చేస్తున్నావు ఇంకా అయితే మామా నీ ఫీలింగ్ ఎట్లా ఉంది బిట్ లైక్ నైస్ ఎక్స్పీరియన్స్ చాలా బిజీ లైఫ్లో చాలా డైలీ 7 డేస్ జాబ్ సేమ్ షిట్ ఇలా రావడం చాలా మంచిగా ఉన్నది దసరా పండుగ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు సేమ్ మన ఇండియాలో చెట్ల కిందకి వెళ్ళి మన తోటలో మన పొలంలో చేసుకున్నట్టుండే బట్ ఐ వాజ్ లైక్ ఎక్స్పీరియన్సింగ్ బిట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా లైక్ ఇండియాలో ఉంటే మన పేరెంట్స్ ఉంటారు బట్ ఐ గాట్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ లైక్ యూ ఆల్ హియర్ నాకైతే జంబి తప్ప మిగతా అన్నీ ఓకే అనిపించింది మామ ఈరోజు అంతే మామ నేను నాకు కూడా సేమ్ అదే అనిపించింది ఇక్కడ చికెన్ ఉంది మటన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇంక ఇండియాలో అయితే ఒక ఇద్దరు ఎవరు బయటకు వెళ్తే 4 బర్గర్ ఇస్తారు ఇక్కడ ఎవరు ఉండరు సో మనం బయటకు వెళ్ళకుండా ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి సో లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ప్రతిదీ కమర్షియల్ ఎవ్రీథింగ్ సో ఈ బిజీ షెడ్యూల్లో ఇంత టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దిస్ మెమరీస్ లాస్ట్ లాంగ్ I was just like, thank you Prashant for setting up everything. No I really worries. Appreciate you man. Yep.
I hope we'll be going for the next trip as well soon. వావ్, ఫ్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. గుడ్ మార్నింగ్. తెల్లారి పోయింది. సో ఇగో ఇదే షెల్ బీచ్ హిడెన్ పూల్. ఇది ఇందులో ఈత కొట్టచ్చు కాకపోతే ఇది మార్నింగ్ కాబట్టి ఆలోచిస్తున్నాం. ఎట్లయినా కొద్ది ఈవినింగ్ వరకు ఉండి కొట్టేటట్టు చూడాలి. ఇక్కడ ఈత కొట్టాలి, స్విమ్ చేయాలి. విజయ్ విండ్ ఎక్కువ ఉంది ఈరోజు కూడా. లుక్అవుట్ బాగుంది ఇది. షెల్ బీచ్
పక్షులు కూడా స్విమ్ చేస్తాయని తెలియదు నాకు. పక్షులు కూడా స్విమ్ చేసామని తెలియదు అంటున్నారు. చూడు వాటర్ రాగానే అట్లా తిరిగి వస్తుంది. భలే ఉంది అది. బ్రేక్ఫాస్ట్ చికెన్ విత్ రోటీ. వంశీ ఎట్లుంది? బాగుంది, మంచి టేస్ట్. లెట్ మీ గ్రాబ్ సంథింగ్. నిన్న నేను మిరపకాయ తిన్న. నేను తినేసి ఏముంది కదా మిరపకాయ. మామ్ ఫినిష్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంక వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అవుతుంది. ఇక టెంట్ తీసేసి వెళ్ళిపోదాం. తీసుకొని తినేసే. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ రెండు కంగారస్ ఉన్నాయి. వాటిని వాటితో ఇంటరాక్ట్ కానీ ట్రై చేద్దాం. అవి హలో ఇస్తాయా లేకపోతే తాతయ్య చూద్దాం. భలే చూస్తున్నాయి అవి. దూరంగా వెళ్ళడం వెయిట్ చేస్తున్నాయి. మరి వస్తాయా? వస్తారా రాటా? ఇల్లు వస్తాం, ఎంతమంది వస్తాం. Thank you.